శ్రీదేవి డ్రామా కంపెనీ. ముందల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లలు కోసిందే. అరే మీ అక్క చాలా బాగా, నువ్వే ఏదో లారీ హార్న్ కొట్టినట్టు ఏం దిగగొట్టేస్తున్నావు. ఏంద్రో మళ్ళీ తీసేసి ఎలాగున్నారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ పిలిపిస్తాను. కాదక్క, నా ఏజ్ కి నేను సెటిల్ అవ్వలేనా? ఏజ్ ఏముంది రా, కుక్క కూడా వచ్చింది. ఈ అక్క ఉంటేనే నీకు మైలేజ్ వచ్చింది. అక్క అది సరే గానీ, నానేంది ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ హెల్మెట్ పెట్టుకుంటున్నాడంట? ఇలాంటి కొడుకు పుట్టాక తల ఎక్కడ పెట్టుకోలేదు లేక హెల్మెట్ లో పెట్టుకున్నాడు, హెల్మెట్ లో పెట్టుకున్నాడు. అక్క అది కాదు, అమ్మ కొంట్లో బాగాలేదంట కదా? అవునరా, మరి డాక్టర్ చూపించుకోవచ్చు కదా? నీలాంటి కొడుకుని కన్నాక మొహం ఓరి చూపించుకోలేదు, అందుకే డాక్టర్ కూడా చూపించుకోవాలా? డాక్టర్ కూడా చూపించుకోవాలా? మన ఊరోళ్ళకి ఏదో ఒకటి చేయాలక్క. చెప్పు, బడి కట్టించమంటావా, గుడి కట్టించమంటావా? నువ్వు బడి కట్టియ్యదు, గుడి కట్టియ్యదు, కానీ ఇంటి బయట బాత్రూమ్ కట్టియరాడు. అక్క నేను హీరోగా సినిమా తీస్తే నాకు క్లాప్ కొడతావా? నువ్వు హీరోగా సినిమా తీస్తే క్లాప్స్ కొట్టరా, కాపేసి కొడతారు, కాపేసి కొడతారు. అవునక్క, ఇదేంటి సెట్ లో అందరూ బానే ఉన్నారు, నా మొహం మీద మాత్రం ఈగలు వెళ్తున్నాయి. నీ మొహం మీద ఏ స్పెషల్ లేకపోతే ఉన్నావా పోయావని ఈగలు ఆల్తున్నాయిరా, ఈగలు ఆల్తున్నాయిరా. ఈటీవీ కోసం కాకపోయినా ఈగల కోసమే నేను స్పెషల్ పెట్టా, నీ దండం పెడతా, దండం పెడతా. అరే నీకు నాకు కలిపి ఒక ఈవెంట్ వచ్చిందిరా. ఇది మన ఇద్దరికి ఈవెంట్ వచ్చిందా? అవును. పేమెంట్ ఎంత? నాకు 10,000, నీకు 600. నాకు 600? అమ్మ అసిస్టెంట్ కి 500 ఇస్తున్నారక్క. ఆ విషయం తెలియక నీకు ఒక 100 ఎగస్ట మాట్లాడి. పర్వాలేదా, పర్వాలేదా? బాబు ఇప్పటికి ఎన్ని పంచులైన? 9 పంచులైన బావ. ఇంకో 9 నెలలు నీకు డోకా లేదుగా, ఉంటావు ఇక్కడే. సరే మరి పదాక. సుజాత, ఇంతకుముందు ఎప్పటికి నువ్వు టీవీలో వార్తలు చదివేది నానా? ఇప్పుడేమో నీ గురించే వార్తలు చదువుతాను ఎందుకురా? అట్లాంటి అన్ని చూసి చూడనట్టు కడుపులో పెట్టుకోవాలి. అంటే నువ్వేమో ఉంగరాలు పెట్టుకుంటావు, నేనేమో కడుపులో పెట్టుకోవాలి? అమ్మా నేను ఆ ఉంగరం ఏలుకు పెట్టుకుంటా అంటే నీకేమనిపించింది? అదేదో కరెంటు ప్లగ్ లో పెడితే మంచిగుండా అనిపించింది అమ్మా. నువ్వు పీక్ స్టేజ్ లో పోతావు అనుకున్నా గానీ మనిషివి పిక్క పోతావు అనుకోలేదమ్మా, పిక్క పోతావు అనుకోలేదమ్మా. ఇప్పటి నుంచి అన్న పూజలు చెయ్యమ్మా. ఎందుకమ్మా? పుణ్యం కొద్ది పురుషుడు అంటారు కదా, అది లేకనే ఇట్లా ఉంది అమ్మా. మరి అట్లానకే ఎంతనే ఉన్నాడు, ఇంటాడు ఇరాలని కదా నేను అనేది. అమ్మా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ బడికి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. ఏ కాలేజీకి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. అన్ని నన్ను చూడమని పెళ్లి విషయం వచ్చే వరకు నువ్వు ఎట్లా చేసుకున్నావు చెప్పురా అమ్మా. అమ్మా నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు నాకు బంగారు కమ్మలు కొనిచ్చినావు గుర్తున్నదా? ఎందుకు కొనిచ్చినావు? అదేదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిదా. విలువైన వస్తువులైనా విలువైన మనసులైనా సర్ప్రైజ్ గా చూపెడితేనే బాగుంటది అని అనిపించింది, అందుకే టీవీలో సర్ప్రైజ్ చేసిన. అదేదో నిన్ను కాదు రాసిన ఆయన నానాలే. కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మాయదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. అక్క ఏ లేట్ అయిపోయావు, త్వరగా రమ్మని చెప్పాగా. నువ్వే కదా 8 నెంబర్ బస్, 16 నెంబర్ బస్ ఎక్కితే అరగంట ముందు వస్తా. మళ్ళీ ఫస్ట్ నుంచి కల్ల కల్లలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. నువ్వే కదా 8 నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. అక్క ఏమక్క లేట్ గా వచ్చావు? నువ్వే కదరా 8 నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. గంట ముందు రమ్మని చెప్పా కదా. నువ్వే కదరా 8 నెంబర్ బస్.
బస్ ఎక్కితే గంటలో వచ్చేస్తా అన్నావు, నేను 16 నంబర్ బస్ ఎక్కొచ్చు అరగంటలో వచ్చేద్దామని. కానీ మరి ఆటోలో రావచ్చు కదా. ఆటో దగ్గర కూడా వెళ్ళాను, రామ్ ప్రసాద్ లక్క అనగానే ఆటో కూడా ఒక హాఫ్ అన్ అవర్ నన్ను తరిమి కొట్టాడు, తరిమి కొట్టాడు. బాదాం బాదాం దాదా చహా బాదాం. సరే గానే ఇదేంటి నాన్న ఫోన్ పట్టుకొచ్చావు? నువ్వే కదరా అయ్యే ఫోన్ తమ్మను, అందుకే మన అయ్యే ఫోన్ తెచ్చా. ఇది మీకోసం తమ్ముడు, మీకోసం తమ్ముడు. అవును, ఏంటి ఫోన్ స్పెషాలిటీ ఏంటి? ఈ ఫోన్ లో 10 సిమ్లు వేయచ్చు తెలుసా? ఈ ఫోన్ లో 10 సిమ్లు వేయచ్చలగక, రెండు సిమ్లు అందులోని 18 ఏమో వెనక పౌచ్ లో. ఈ ఫోన్ 100 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఫోటో తీయచ్చు తెలుసా? అలాగలగక, కార్ లో వెళ్ళాలి ముందుకెళ్ళి తీస్తాం. అలాగైతే 1000 కిలోమీటర్ ఫోటో కూడా తీయచ్చు వెళ్ళి. అలా వెళ్ళాం కదా, 100 కిలోమీటర్లకి పెట్రోల్ ఉంది అందులో, పెట్రోల్ ఉంది అందులో. ఇంకేం స్పెషాలిటీ ఇందులో? మీ బావ ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిపోద్ది. ఎలాగక, ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అడుగుతా. ఇటువే పప్పు ఉందిరా. మరి ఎందుకైతే? నాన్న ఎప్పుడు అప్పుకు దూరంగా ఉండమంటాడు కదా. అయితే కల్ల కల్లలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. ఓ మై గాడ్, ఏమైంది ఏమైంది? ఇంటికి వెళ్ళక ఒక్క పంచి కూడా పేర్లేదంట, అందుకే పేల్చా పేల్చా. నేను ఒకటి పేల్చుకుంటా. అమ్మా డాన్స్ అద్దరు కొట్టేసో చింపేసో సూపర్ చేసావు తెలుసా? అదేంట్రా జడ్జిలా చెప్తున్నా నువ్వు? నేను జడ్జిలా మాట్లాడవేంటి? జడ్జిలే కదరా, మీరేం చేసినా సూపర్ బంపర్ అంటారు. నువ్వేమన్నా సరే నా గుండెల్లో ఉంటావమ్మా. నేనేనా నాన్న కూడా? నాన్న కూడా ఉంటాడు. ఎందుకు అడిగా? ఇల్లు అద్దెకిచ్చేసి వచ్చేస్తావు నానా. ఎందుకు? నీ గుండెల్లో ఉంటున్నాం కదా. సరే గానీ అమ్మా, నాన్న ఎందుకు తీసుకురాలేదే నువ్వు? ఇంటికాడ ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఓకే, అందుకే వదిలేసి వచ్చాను. పాపం నాన్న పిచ్చోడు రా, ఒక్కడో ఉంటాడు. పిచ్చోడు నాన్న కాదు నువ్వు, నీ అమ్మని. ఎందుకు? ఏమి లేదమ్మా, ఇప్పుడు విడాకులు తీసుకుంటే మీరు బాగోదలే. ఇంత దగ్గరగా చూసా కూడా బాగున్నావు అని ఎలా అడుగుతానమ్మా, ఎలా అడుగుతానమ్మా. అమ్మా 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 అమ్మకో, నిన్ను ఎవరమ్మన్నారు, నిన్ను ఎవరమ్మన్నారు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా అమ్మా. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ, మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, పద చెప్తాను కూర్చొని చూద్దాం మనం. స్పెషలే చేసాబులే సోలుగానే బోరై ఉంటే సోలు ఒకటే ఒకటే లేవు, నేను ఒకటే లే, తనువులు రెండైనా ఊపిరి ఒకటే లే. ఆవిడ చాలా బాగా చేస్తుంది, మధ్యలో ఎందుకన్నా నన్ను పిలిచాడు అంతేనా? ఇంట్లో కూర్చుని దానికి ఏం తెలుస్తుంది లేని అనుకున్నావు కదా నాన్న. నువ్వు అట్లానే ఉండమ్మా, పెళ్లి చేసుకొని నీ చేతిలో ఒక కొడుకుని పెడతాను. చేతిలో కొడుకుని పెడతావా నాన్న? నీ టీమ్ లో పెట్టుకుంటావా నాన్న? అందరికి రాకింగ్ రాకేష్, నాకు మాత్రం కింగ్ రాకేష్, కింగ్ రాకేష్. ఇది ఎక్కడో డైలాగ్ ఇన్నట్టు ఇంటావమ్మా, స్టేజీలు మీరు చెప్తావు కదా. మా అమ్మ బాగా హట్ అయిందండి, స్టేజ్ మీద ఉంగరం పెట్టాను కదా. సరే అమ్మా, మీకు ఏమి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు అంటున్నావు కదా, నీకు బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఏం లేదమ్మా, ఆ రోజు నువ్వు పెడుతుంటే నువ్వు కల్లారా చూడలేదు కదా, అందుకే నీ ముందు పెడదామని. ఏదైనా కర్ర ఉంటే ఇవ్వండి అమ్మా, కింద నుంచి కర్ర కర్ర. నాకు పెడతాను
పెట్టమంటావా? సర్లే ఏదై తింటమ్మా, అమ్మకు పెట్టినా భార్యకి పెట్టినా పెట్టినట్టే కదా. ఇక చూడండి ముందు పెడతా. తల చూడదు ఏముంది? ఏమా నాకు సిట్టు కాలేదా? తల్లిగా నేను ఏం చెబుతున్నాయా? అబ్బో నీకు కూడా సెట్ కాలేదామా? నీకు వర్ష సెట్ అయిందా? మేం భరించట్లా, మేం భరించట్లా. యువర్ థింకింగ్. ఊర్లో అందరు ఏమంటున్నారు? ఏమంటున్నారు? కోళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు, కోళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు అంటున్నారు. మరి చెప్పు. ఏం చెబుతున్నావు? నువ్వు క్యారెట్ ఇస్తేనేగా. ఏమని? అమ్మాయా కాదని, అమ్మాయా కాదని. ఏంటమ్మా అందరు ప్రేమకి ఎలా అంటారు చిన్నప్పటి నుంచి? నన్ను ఒక్కసారి కూడా అనలేదు ఎందుకు? నేనంటే వండా నాలుగుడు పాతీయండి, నాలుగుడు పాతీయండి. అయినా అందం ఎవరికి కావాలి? నీకు కావాలి నాన్న కొద్దిగా. ఇవన్నీ కాదులే గాని వర్ష, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మా కప్పులకి పెళ్లి అయితే ఎలా ఉంటది? నీకు పెళ్లి అయితే కప్పులు పెళ్లి అలా ఉండదు, కప్పులు పెళ్లి అలా ఉంటది, కప్పులు పెళ్లి అలా ఉంటది. అలా అనకూడదమ్మా. సర్లే ఇగో వర్ష జీలకర్ర బెల్లం పెడితే నేను ఆగం తెలుసా? ఆల్రెడీ జీలకర్ర బెల్లం ఆగదు, జీలకర్ర బెల్లం ఆగదు. వచ్చినప్పటి నుంచి వర్షాన్ని చూస్తున్నావు కదా, ఆశీర్వదించాలనిపిస్తుందా? ఆశీర్వదించటమా గానీ తేజీ నింపాలని ఉంది. వర్ష మన ఇంట్లో దీపం పెడతానంది. దీపం పెడితే పెట్టింది కానీ దగ్గరలో పెట్టమన్నది. ఇవన్నీ ఎందుకులే గాని మేడం, నిన్నేదో అడగాలనుకుంటుందంట, ఒకసారి అడుగుద్ది మేడం. ఇప్పుడు మీరు ఇమ్మానుయల్ పక్కన నుంచి ఉన్నారు, రేపు ఆయన పక్కన వర్షాన్ని చుట్టే మీరేం ఫీల్ అవుతారు? నేను ఉండాల్సిన స్థానంలో వర్ష ఉంటే కష్టం మేడం, కష్టం మేడం. అమ్మా మనం చాలా ఇచ్చాం, దా ఎల్లు కూర్చొని రెస్ట్ తీసుకుందాం. అసలైన విమెన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇది. ఏ ఎనర్జీ అండి బాబు. రాకేష్ గారు మీ మదర్ అయితే మై గాడ్. నేను చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదండి అండి. చిన్నప్పుడు కాదమ్మా, ఇప్పుడు కూడా తగ్గేదేలే, తగ్గేదేలే. ఇమ్ము వాళ్ళ మమ్మీ అయితే మీ నవ్వు ఎంత బాగుందో అండి, సో క్యూట్. మీరు నవ్వుతూనే ఉండాలి ఎప్పుడు. అండ్ సుజాత అండ్ వాళ్ళ మదర్ అయితే అమ్మా మీరు ఒక్క పంచ్ కూడా మర్చిపోలేదమ్మా, అన్ని కరెక్ట్ గా పడింది. అండ్ ఇంకా చెప్పాలంటే సుజాత కంటే బెటర్ గా డెలివర్ చేశారు మీరు. రాకేష్ ఉంగరం మాత్రమే పెట్టావు, ఇంకా పెళ్లి కాలేదు, జాగ్రత్త జాగ్రత్త. అండ్ యాజ్ యూజువల్ బాబు అండ్ వాళ్ళ అక్క, మీరు వస్తే ఇంకా స్టేజ్ దద్దరెళ్ళిపోతుందండి, అంతే. అన్ని పంచులు పేలాయి. అండ్ నూకరాజు కానివ్వండి వాళ్ళ మదర్ అండ్ ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అక్క, అందరూ అందరూ అని చెప్తున్నాను కదండి. ఇంకా అసలు రియల్ విమెన్స్ డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ, గ్లాడ్, సూపర్ సూపర్. మేడం నాది కోరిక ఉంది మేడం. చెప్పండి. మేమందరం పక్కన ఉంటాం, వీళ్ళంతా కలిసి ఒక స్టెప్ వేస్తే చూడాలనుంది. ఓ పని చేద్దాం, ఆ యోగి సినిమాలోని ఆ బీట్ ఉండదు కదా, దానికి మదర్ అండ్ సన్ ఇద్దరు వేస్తారు కదా, అలా అందరం కలిపేద్దాం. ఓకే మీరు కూడా రండి. Oh!
all. Thank you so much. Thank you so much for this wonderful moment.